हाय हेलो अंदर की नमस्कार नीन मी प्रिया वेलकम बैक टू आद्या मीडिया मन तो ट्रेंडिंग टॉपिक्स डिस्कस चेयरानिकी मुप्प अंकमराव गारु उन्नारु राजकीय विश्लेषकुलु आयन तो मात्लाडदाम नमस्ते सर नमस्ते अम्मा माजी मंत्री विवेक हत्य केसुलो रोजुकोक कोणंलो एन्नो विषयालु बयटिकि वच्चायि वस्तूने उन्नायि कूडा విచిత్రం ఏంటంటే అంత పెద్ద ఆయన చనిపోయి నాలుగేళ్ళు అయినా సరే ఎవరు చంపారు అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. సో హైకోర్టు కొంచెం గడువు ఇచ్చింది, ఈరోజుతో అది పూర్తవుతుంది. ఇంకా మరి సునీత ఎఫర్ట్స్ అన్నీ పోయినట్టేనా? ఇది ఏంటి అసలు? వివేకానంద రెడ్డి గారి హత్య అనేది భారతదేశంలో ఇప్పటి వరకు సిబిఐ విషయానికి వచ్చేతలికి సిబిఐకి తీరని మచ్చ ఇది. ఇంతవరకు వాళ్ళు చేపట్టినటువంటి కేసుల్లో ఇంత కాలయాపన చేసింది కానీ ఇన్ని విధాల వాళ్ళకి ఆటంకం కలిగించింది కానీ ఏమీ లేదు. ఇప్పటివరకు భారతదేశంలో సిబిఐ అంటే ఒక ప్రత్యేకమైన సంస్థ, దానికి ఎలాంటి ఎదురు లేదు, వాళ్ళ చేతుల్లోకి వెళ్తే నిజాలు బయటకు వస్తాయనే ఒక ఆలోచన ఉండేది. కానీ వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తులు, అదుపులో పెట్టుకునే వ్యక్తులు అధికారంలో ఉంటే ఏ వ్యవస్థనైనా ఎలా విచ్ఛిన్నం చేయొచ్చు అనేది ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు సిబిఐ యొక్క పనితీరు. అలాగే మీరు అన్నారు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది, ఏప్రిల్ వరకు ఇచ్చింది, మళ్ళీ 2 నెలలు పొడిగించడం కూడా జరిగింది. ఈ 2 నెలల్లో ఏమి సాధించారు వీళ్ళని చెప్పని మనం ఆలోచించుకుంటే, మీరు అన్నట్టు ఇప్పుడు ఆమె సునీత గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు. తండ్రికి హత్య జరిగింది, ఏ విధంగా జరిగింది, దానికి అంతకులు ఎవరు అని చెప్పని ఆమె నిర్దిష్టంగానే అభియోగాలు మోపుతూనే ఉంది. ఫలాన వాళ్ళ వల్లే ఇట్లా జరిగింది, వాళ్లే హంతకులు అని చెప్పని ఆమె చెప్తూ ఉంది. దానికి మన ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ హంతకులకి కాపాడుకునే కార్యక్రమమే ఈయన చేపడతానే ఉన్నాడు. సిబిఐ ఒక అడుగు ముందుకేసినప్పుడు ఈయన ఢిల్లీ పరిగెత్తుతూ ఉన్నాడు, మళ్ళీ సిబిఐ 4 అడుగులు వెనక్కేసుకుని వెళ్ళిపోతూ ఉంది. అసలు వీటన్నిటికి కూడా మొన్న జరిగిన పరిణామాలను ఒకసారి మనం కనుక పరీక్ష చేసుకుంటూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సిబిఐ అనేది ఒక వ్యక్తిని అభియోగం మోపి అతను అరెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు జనానికి నమ్మించారు అంటే చాలా విచిత్రమైన ప్రయత్నాలు చేశారు వాళ్ళు కూడా. వాళ్ళు వెళ్ళటం ఏంటి, వాళ్ళకి పోలీసులు సహకరించకపోవడం ఏంటి, అక్కడ లోకల్ ఎస్పి ఇక్కడ మామూలుగా మీరు ఏదైనా వాళ్ళని అరెస్ట్ చేస్తే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి, హింస ప్రేరేపించవచ్చు, కాబట్టి మేము సహకరించమని చెప్పని ఒక ఎస్పీ చెప్తే సిబిఐ అధికారులు వెనక్కి తిరిగి రావటం ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకి ఇప్పటికే అర్థమైపోయింది హంతకులు ఎవరు, ఎవరి వల్ల ఇది జరిగింది, ఆ రోజు వాళ్ళు మాట్లాడిన విధానం ఏంటి. ఇదే పెద్ద మనుషులు ఆ రోజు విజయసాయిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డి గారు కావచ్చు, ఆ రోజు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారు ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ముందు గుండెపోటు అన్నారు, ఆ తర్వాత రక్తపు వాంతులు అన్నారు, తర్వాత సునీత గారు వచ్చేసి అనుమానం ఉందని చెప్పని ఆమె వ్యక్తం చేసిన తర్వాత ఒక్కొక్క విషయాలు బయటకు రావడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చేసి నిజంగా ఆయన దగ్గరుండి ప్రత్యక్షంగా చూసిన విధంగా ఎలా జరిగింది, ఎన్ని పోట్లు వేశారు, ముందు నుంచి చేశారా, వెనక నుంచి చేశారా అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఆయన. మరి ఆయనకి ఎలా తెలుసు? ఇప్పుడు ఈ కేసుని అంటే మనం ఇన్ని రోజులు పట్టింది సిబిఐ వాళ్ళకు కావచ్చు, లేకపోతే సిట్టు వాళ్ళకు కావచ్చు, స్థానిక పోలీసులకు కావచ్చు, ఈ కేసును ఒకసారి కన్నా మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఒక పాఠ్యగ్రంథంలా పెట్టచ్చు, ఒక 10 సినిమాలు తీయొచ్చు దీన్ని మీద. అట్లా ఉంది ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ జరిగిన కార్యక్రమాలన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చెయ్యాలి అనేది కూడా వీళ్ళు నిర్దేశిస్తున్నారు తప్ప వాళ్ళని. అట్లాగే కోర్టు కూడా, తెలంగాణ కోర్టు కూడా మీరు ఆయన అడగాల్సిన ప్రశ్నలు ముందు కాగితం మీద రాసివ్వండి అని చెప్పడం కూడా ఒక విచిత్రం. దాని గురించి సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటంటే పెద్దల ప్రమేయం చాలా బాగా ఉంది దీంట్లో. అది టీడీపీ ఏమో వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేస్తుంది, వైఎస్ఆర్సీపీ ఏమో టీడీపీ ఖాతాలో వేస్తుంది, ఇందులో పక్క రాజకీయ హస్తాలు అయితే ఉన్నాయంటారు. నిజమేనమ్మా, మొట్టమొదట వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద వేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ప్రమేయంతో స్థానికులైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారే హత్య చేయించారని చెప్పని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. నిజమే, వాళ్ళు అనుకున్నది నిజమే కావచ్చు. మరి 4 సంవత్సరాలు అవుతుంది కదా అధికారంలోకి వచ్చేసి, ఈరోజు మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరే చెప్పుకుంటున్నారు కానీ మళ్ళీ ఈ 4 గురించి మీరు మాట్లాడటం లేదు కదా.
ఆ రోజు మాట్లాడారు నారాసురు రక్త చరిత్ర అని చెప్పని మీ పత్రికలో ప్రకటించుకున్నారు, అలాగే మీ ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేసుకోవడం కూడా జరిగింది. పుంకాలు పుంకాలుగా దాని గురించి కథలు అల్లి చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ ఇప్పుడు స్పష్టంగా అంతఃపుర హత్య అనేది అందరికీ అర్థమైపోయింది. ఈరోజు మనకి తెలియటానికి లేట్ అయినా కూడా పులివెందల్లో కావచ్చు, రాయలసీమ మొత్తానికి ఎవరు హత్య చేశారని చెప్పి స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసం, అంతకులను కాపాడుకోవడం కోసం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారే తప్ప, నిజంగా వీళ్ళ నలుగురు గురించి ఆ రోజు మాట్లాడుకుంటే మీరు ఈ నలుగురు ఈ 4 సంవత్సరాలు మీరేం చేస్తున్నారు, ఈ మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు సిబిఐకి ఎందుకు ఇవ్వటం లేదు, లేదు ఆ రోజు సిట్కి ఎందుకు ఇవ్వటం లేదు. ఒకవేళ నిజంగా సిట్టు దర్యాప్తు చేశారు కదా మీరు, ఆ దర్యాప్తులో ఏం తేలింది, వారు పొందుపరిచిన అంశాలు ఏంటి, ఈ రోజుకి ఎందుకు బహిర్గతం చేయటం లేదు, ఇవన్నీ మనకు అర్థం కావాలి కదా. స్పష్టంగా చిన్నపిల్లాడికైనా ఈరోజు అర్థమైపోతానే ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కావాలని వాళ్ళు ఇరికించారు ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి దీంట్లో. కుటుంబంలో ఎవరు చంపారో ఎవరు చంపలేదనేది తీసి పక్కన పడేస్తే రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం జరిగింది. దానికి జగన్ గారికి బాగా రాజకీయ లబ్ధి చేకూరింది ఆయన హత్య అనేది. దాన్ని వాళ్ళు ఏ విధంగా చేయాలో, ఎంత ప్రచారం చేయాలో, జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో చక్కగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్లారు, విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ అది వాళ్ళ మెడకే చుట్టుకుంది, దాని నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు ఇంకా క్లోజ్ అయిపోతున్నట్టేనా, మళ్ళీ దీనికి గడువిచ్చే ఛాన్సెస్ కానీ ఏమన్నా ఉన్నాయా? పైన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నంతకాలం ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించదు, అది మాత్రం వాస్తవం, సందేహమే లేదు దాంట్లో. ఎందుకంటే నారాసుర రక్షరిత్రని మాట్లాడిన వీళ్ళు రక్త మార్గం తుడిచింది ఎవరు, మొట్టమొదట హత్యా ప్రదేశానికి వెళ్ళింది ఎవరు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, పిఏ కృష్ణారెడ్డి గారు వెళ్ళి మాకు తెలియపరచడం జరిగిందని చెప్పని ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. మరి సిబిఐ వాళ్ళ అభియోగంలో 4 గంటల కాడించే మరి వేరే వాళ్ళకి ఫోన్లు వెళ్ళి అవినాష్ రెడ్డి గారి ద్వారా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి 5 గంటల లోపే తెలుసు, ప్రపంచానికి తెలిసింది 6:30 తర్వాత అయితే ఈ లోపే ఆయనకు తెలుసు అని చెప్పని అభియోగం కూడా మోవటం కూడా జరిగింది. కాబట్టి దీన్ని గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే అసలు రక్త మరకలు తుడవాల్సిన అవసరం ఎలకేంటి, ఒక ఎంపీ బాధ్యత గల ఎంపీ అయ్యి ఉండి రక్త మరకలు ఎలా కడిగిస్తాడు, ఎలా తుడిపేపిస్తాడు, అలాగే చనిపోయిన వ్యక్తికి ఎలా కుట్లేపిస్తారు, ఇవన్నీ ఆలోచించుకుంటా ఉంటే ఇప్పుడు ఏదైనా హత్య ప్రదేశం జరిగిందనుకోండి పోలీసులు వచ్చేంత వరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిపోయేంత వరకు దాన్ని కదిలించరు కదా. మరి వీళ్ళు ఎలా చేశారు అంటే ఆ రోజు హత్యని ఇలా తెలీదా, గుండెపోటని ఎలా అన్నారు, ఏ కారణంతో అన్నారు, అదే కదా అసలు ముందు క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళలోనే ఉన్నారు హంతకులని చెప్పడానికి. నిజంగా అంత భయానకంగా ఆయన హత్య జరిగినప్పుడు వాళ్ళు నిర్ణయం ఏం తీసుకోవాలి, పోలీసులకు చెప్పాలా, కూర్చోబెట్టాలా, ఇన్వెస్టిగేషన్ చేయించాలి, సాక్ష్యాధారాలను నేను పరిశీలించుకోవాలి, అప్పుడు కదా దాని గురించి నిర్ధారణ చేసుకోవాల్సింది. కాబట్టి అవన్నీ చేయలేదంటే హంతకులు వాళ్ళల్లోనే ఉన్నారని చెప్పి స్పష్టమైపోతా ఉంది. ఇది రాజకీయ క్రీడ, వికృత క్రీడ, రాక్షస క్రీడ. ఆ క్రీడలో వాళ్ళు విజయం సాధించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్యా మీడియా.